వీరాపూర్ ధర్మాజపేట తాట్లవాయి కైరిగూడెం కట్కాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఏమి చేసింది అనే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు. ఇందిరమ్మ ఇల్లుచ్చి ఒక ఇంటి వాళ్ళ చేసిన ఘనత ఇందిరాగాంధీ, కాల్వలు తవ్వించిన ఘనత ఇందిరమ్మదేనని ఆయన గుర్తు చేశారు. 2004-14లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు తప్ప తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ కొత్తగా ఒక ఇల్లు ఆయన ఇచ్చిందా అని ప్రశ్నించారు. వీరాపూర్ గ్రామంలో ఇంకా గుడిసెల్లో ప్రజలు ఉంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలందరికి ఇల్లు కట్టిస్తామని ఆయన పేర్కొన్నారు. మీ అందరి మద్దతు కోరటానికి నేను తాట్లవాయి గ్రామం రావడం జరిగింది. అంటే వాస్తవంగా తాట్లవాయి గ్రామం నాకు ఏదైతుందో ఈ రోజు కాదు, నియోజకవర్గాల పునర్విభజన గల ముందు కూడా రాములవారి కళ్యాణానికి వస్తుండేదండి నేను. తాట్లవాయి ఏదైతుందో రాములవారి కళ్యాణానికి ఇక్కడ ప్రతీతి. ఇక్కడ వాస్తవంగా ఎన్నికలు వచ్చినాయంటే అందరు కూడా వాళ్ళ రాజకీయ పార్టీ గురించి, వాళ్ళ అభ్యర్థి గురించి చెప్తారు తల్లి. మనం వేయబోయే ఓటు ఏదైతుందో రేపు రాబోయే 5 సంవత్సరాల కాలం మన భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఒకసారి ఓటు వేస్తే అది 5 సంవత్సరాల కాలం మన భవిష్యత్తు, రాబోయే అభివృద్ధిని ఏదైతుందో అది నిర్దేశిస్తుంది. ఓటు చేసి దాంతే మన 5 సంవత్సరాలకు బాబు రాదు తల్లి. ఇప్పుడు పోయిన 2 సార్లు ఏదైతుందో రాష్ట్రంలో తెలంగాణ వచ్చిందని చెప్పని టీఆర్ఎస్కి అధికారం పెట్టిందమ్మా. అంతకంటే ముందు కాంగ్రెస్ ఉండే ఉమ్మడి రాష్ట్రం. ఒకసారి మనం ఆలోచిద్దాం, కాంగ్రెస్ ఉండగా మనకి ఏం జరిగింది? తెలంగాణ వచ్చినాక ఏమైనా చేసిందా? మన తాత్వమే వెలుగులోకి వచ్చిందంటే ఎనగడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రత్నాకర ఎమ్మెల్యే ఉండను అప్పుడు. ఇక్కడ నేను మాట చెప్పద్దు, నియోజకవర్గాల పునర్విభజన కూడా ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరుండేది? రత్నాకరరావు గారు ఉండే. ఆయన ఉండగా తెగిచ్చాల నుంచి ఆలూరు, ఆలూరుకి వెళ్ళి తాట్లవాయి, తాట్లవాయికి వెళ్ళి ఒడ్డలింగపురం రోడ్డు వేయించినాడదా? చెప్పును బిడ్డ. ఈ కట్కాపూర్ 2 గంటలకు రోడ్డు వేయించిండ. ఈ 2 రోడ్లు అప్పుడైతే కదమ్మా దేవనపల్లి దాకా రోడ్ అయిందా? తెలంగాణ వచ్చినాక ఇప్పుడేమో మాధవ్ అన్నట్టు ఆ కవిత మచ్చింది దొరుస్తాను. ఆ అచ్చుడు ఏమన్నది? నేను రాములవారి గుడికి రోడ్ వేస్తానది అన్నది అనేదమ్మా. ఆ గుట్టకు తద్దలు కడతా అన్నది, గుట్టకు తద్దలు కడతానా లేదా? నేను అంటున్నా దేవుణ్ణే మోసం చేసిన వాళ్ళు మీరు, దేవుణ్ణే మోసం చేసింది అంటున్నా నేను. వాళ్ళు ఇవాళ మళ్ళొచ్చి మనకి ఏమి చెప్తే మీరు నమ్ముతారు తల్లి? నేను చెప్తున్నావా, మళ్ళా రాములవారి కళ్యాణం నాటికి నేను గుడి దాకా డాంబర్ రోడ్ వేయించే బాధ్యత నాది అంటున్నాను. ఊరి అక్కడ పెద్ద మంచి ఏదో తప్పు చేసినావా? పెద్ద మనిషి ఇంటికి కావాలండి, కావాలంటే డిజిటల్ యోజ వర్గానికి తప్ప అనవా? మీకు ఆపద సంపద అందుబాటులో ఉంటా. ఇది లేకుంటే ఈడేం రోజులు వస్తుందో ఇంకా ఉరి అమ్మ నాకు దేవుడు తల్లి ఎవరిని ప్రోడక్ట్ తెస్తారాబా? నేను అంటున్నాబా, నేను ఎన్ని రోజులు, నేను ఎన్ని రోజులు బతుకుతా కాదు, ఒకటి మాత్రం చెప్తున్నావా జన రాములవారి సన్నిధిలో నేను సచ్చేదాకా, సచ్చేదాకా ఈ పేద ప్రజలకు అందుబాటులో సేవ చేస్తా అని చెప్పండి. నా జీవితం ఈ పేద ప్రజల సేవకి అంకితం అని చెప్పి మనం చెప్తున్నాం చెప్పండి. దయచేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. ఆరు నెలల లోపల రాములవారి గుడి దాకా డాంబర్ రోడ్ వేయించి వచ్చే భక్తులకు ఏదైతుందో ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పండిగా. అంతేకాదమ్మా, ఇది దూరం కేసీఆర్ మాట్లాడతాడు, ఇందిరాగాంధీ ఏం చేసిందంట? అడే జగన్ ఇప్పుడు కాంగ్రెస్ అన్నాడు, జీవన్ రెడ్డి అన్నాడు, పర్లేదమ్మా నేను మాట పడతా. ఇందిరమ్మ అంటారు తల్లి,
మరి కాలనీ లెవెల్ ఇచ్చిందా ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా గరీబోళ్ళకు మన మన తెలంగాణ సత్యశామనం కావాలి జయించాల రాయకల్ తాట రావని గోదావరి మీద పోచంపల్ల ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వి తాట్లాయిన వడ్లు కుప్పలు వస్తున్నావా నిజమాబద్ద తల్లి ఈ వడ్లు కుప్పలు వస్తుండే ఎట్లా వస్తున్నారు కావలి ఎత్తున పోతున్నారు ఎట్లా పోతున్నావా కావలి ఎత్తచ్చిన ఇందిరామ తల్లేనా మట్టిది పోతున్నాడు అది కాదబ్బా మా గరీబ్ ఎస్టీలు ఎస్టీ దళితులు మా గిరిజనులు లంబాడ మన ఇల్లు లేని ఇల్లు ఎవరిచ్చిందబ్బా ఎవరిచ్చింది తల్లి ఇంద్రం ఇచ్చింది మన కన్న తల్లి లాంటిదని చెప్పంటు నేను ఏ ఊరికి వెళ్ళిపోదామబ్బా ఇంద్రమ్మ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం ఉంటే ఆ ఊళ్ళో నేను ఒకటి అడగప్పు పదేళ్ళు దొరగారు రాజ్యం ఒక కిల్లు మంజూరు ఇచ్చిన అడవే కదన్నా ఒక కిల్లు తల్లి ఇచ్చిన అడవే కదన్నా మరి ఏమంటే ఒకటి అడుగుతారబ్బా నేను చెప్తున్నాబ్బా దేవుని దయ మీ అభిమానంతో ఎమ్మెల్యే గెలవడంతో మొట్టమొదటి చేయబోయే పని రామరావు వారి గుడికి ఎత్తైతే దమ్మరోడు ఎత్తా అంటున్నాను ఇల్లు లేనోళ్ళకి అందరికి ఇల్లు లేనోళ్ళకి అందరికి చెప్పంటూ నేను అందరికి 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చెప్తా అందరు 5 లక్షలు ఇల్లు మంజూరు చెప్పింది సరేనా ఇంకో మాట చెప్తా మా దళితులు గిరిజనులు అందరిన గరీబులు ఆ పాపం దళిత గిరిజనులు అంటే ఎస్టీలు ఎస్టీలు వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి 1 లక్ష రూపాయలు ఎక్కిస్తారమ్మా ఇరవై రాజు మహేష్ బలహీన వర్గాలకు మిగతా వారికి అందరికీ 5 లక్షలు మా దళితులు గిరిజనులు ఏదైతే ఉందో అత్యంత నిరుపేద వర్గాలు కాబట్టి వాళ్ళకి 1 లక్ష ఎక్కించి 6 లక్షలు ఇస్తా అంటున్నారు ఉగాది ముందలు పెట్టున్నామా ఉగాది లోపల నీకు అందరికి ఇల్లు మంజూరు చేసింది నా తల్లి గిరిజన బిడ్డ లంబాడీలు ఉన్నారు ఇక్కడ పాప చదువుకుంటున్న పొలా నౌకరత్తైన ఆశపడుతున్నారు నేను చెప్తున్నావా మీకు ఎరుకో తెలియదు కానీ మీ లంబడలను గిరిజనులు ఎవరు కలిపినావా తెలుసా మీకు ఇందిరాగాంధీ పెరిద కుకుల కొట్టుంది చదువుకున్న పొలాలు ఉన్నాయి ఇక్కడ కుకుల కొట్టున్నావా ఎస్టీలు ఏదైతే ఉందో అంటే లంబాడలు ఏదైతే ఉందో గిరిజనులు ఎప్పుడు కలిపినని ఇందిరాగాంధీ రాజ్యంలో ఏదైతే ఉందో ఆమె ప్రధానమంత్రి ఉండగా మా తెలంగాణ లంబాడలు ఏదైతే ఉందో నిరుపేదలు గుట్టగోలు పుట్టగోలు ఉంటారు వాళ్ళు వెనుకబడిన జాతి వాళ్ళ లంబడలు ఏదైతే వాళ్ళ గాజులు వాళ్ళ అవతారాలు ఏదైతే ఉందో వాళ్ళ పేదతలను సూచిస్తాయి వాళ్ళ గిరిజనులు కలపాలి ఎస్టీ హోదా అయ్యాలని చెప్పని మీకు ఎస్టీ హోదా